हाय एवरीवन वेलकम टू एचटीएमएल ट्यूटोरियल सो ई वीडियो एचटीएमएल स्मॉल प्रोजेक्ट अंटे फॉर्म्स यूज स्मॉल प्रोजेक्ट एला चेयालनि चूपिस्तानु सो फॉर्म्स यूज इंटर्नशिप फॉर्म एला क्रिएट चेयालनि वीडियो चूपिस्तानु सो फर्स्ट हेडिंग राशानु H3 टैग यूज इंटर्नशिप फॉर्म अनि सो नेक्स्ट फॉर्म्स क्रिएट चेयडानिकि फॉर्म टैग यूज स्टार्टिंग टैग अलागे एंडिंग टैग सो इक्कड फर्स्ट हेडिंग తీసుకున్నాను ఇంటర్న్షిప్ ఫామ్ అని చెప్పేసి H1 ట్యాగ్తో ఇంటర్న్షిప్ ఫామ్ అని చెప్పేసి హెడ్డింగ్ రాసినాను సో ఫామ్కి ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఇస్తాం కదా ఫామ్ అని చెప్పేసి సో ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్లో మెథడ్ యాట్రిబ్యూట్లో పోస్ట్ ఇచ్చాను సో పోస్ట్ గెట్ గురించి ప్రీవియస్ ఫామ్ వీడియోలో అయితే చెప్పాను సో ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయడానికి ఫామ్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రాస్తాం సో విత్ ఇన్ ఫామ్ ట్యాగ్స్ మన ఇన్పుట్ టైప్స్ ద్వారా బాక్సెస్ అయితే ఇస్తాం కదా ఫామ్స్ సో నేను ఇంటర్న్షిప్ ఫామ్లో మెయిన్గా నేమ్ కావచ్చు ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ సో ఇలాంటివి తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ సో ఫస్ట్ నేమ్కి వచ్చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకున్నాను సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ అనుకోండి సో బాక్స్ పక్కనే వస్తుంది కదా బాక్స్ పైన ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎందుకు రాసినా అంటే నెక్స్ట్ స్పేస్ వస్తుంది నెక్స్ట్ లైన్లో సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అలాగే నేమ్ వచ్చేసి నేమ్ అని ఇచ్చేసాను డబుల్ కోట్స్లో సో ఈ బాక్స్లో ఏంటంటే మనం నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు టెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎంటర్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి ఇచ్చేసాను సో పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్లో స్పేస్ వచ్చి ఆ తర్వాత బాక్స్ అనేది వచ్చేసింది సో ఇక్కడ నెక్స్ట్ ఈమెయిల్ కాబట్టి ఇన్పుట్ టైప్ ఈమెయిల్ తీసుకున్నాను సో నేమ్ కూడా ఈమెయిల్ ఇచ్చేసాను సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అని తీసుకున్నాను సో ఈమెయిల్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది ఏదైనా అట్ ద డేట్ ఆఫ్ సింబల్ కానీ డాట్ కానీ మర్చిపోయినప్పుడు ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది అది ఎర్రర్ మెసేజెస్ సో నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా అది విజిబుల్ ఉండదు సో బ్లాక్ డాట్స్ లాగా వచ్చేసింది చాలా వెబ్సైట్స్లో గమనించుంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ సో ఏజ్ నెంబర్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ టైప్ నెంబర్ సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చాను నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ సో నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలం సో టెక్స్ట్ అలా సింబల్స్ ఏమి ఎంటర్ చేయలేం ఓన్లీ నెంబర్స్ అనేవి ఎంటర్ చేయగలుగుతాం సో మనకి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఇచ్చాం కదా ఓన్లీ నెంబర్ తీసుకుంటుంది సో నేమ్ ఇస్ ఈక్వల్ టు ఏజ్ సో ఇక్కడతో మా నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ సో ఈ 4 ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేడియో బటన్స్ అనమాట సో రేడియో బటన్ మామూలుగా జెండర్ యూజ్ చేస్తాం కదా మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవడం కోసం సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో జెండర్ అని ఇచ్చాను సో ఇన్పుట్ టైప్ ఇచ్చుకుంటూ రేడియో సో ఎందుకంటే ఇవి రేడియో బటన్స్ కాబట్టి ఇన్పుట్ టైప్లో రేడియో అని తీసుకోవాలి సో ఇన్పుట్ టైప్ రేడియో సో నేమ్ వచ్చేసి మేల్ ఇస్తున్నాను వాల్యూ ఈజ్క్వల్ టు మేల్ సో నేమ్ వాల్యూ ఇవ్వాలి ఖచ్చితంగా సో ఎందుకంటే బటన్ కదా రేడియో బటన్స్ సో టైప్ రేడియో నేమ్ వచ్చేసి మేల్ వాల్యూ కూడా మేల్ సో నెక్స్ట్ టెక్స్ట్ రాయాలి కదా సో ఎండింగ్లో ఎండింగ్ ట్యాగ్ ఎండ్ చేసిన తర్వాత మెయిల్ అని చెప్పేసి రాస్తాను ఎందుకంటే ఆ రౌండ్ బటన్ ఏదైతే వస్తుందో సో దాని పక్కనే ఈమెయిల్ అనే టెక్స్ట్ వస్తుంది సో నెక్స్ట్ సేమ్ ఫీమేల్ కూడా సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు రేడియో నేమ్ ఫీమేల్ వాల్యూ ఫీమేల్ సో టెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అని చెప్పేసి రాస్తున్నాను సో ఆ రౌండ్ పక్కనే ఫీమేల్ కానీ మేల్ కానీ టెక్స్ట్ వస్తుంది సో ఇది మనకి రేడియో బటన్ క్రియేట్ చేసే ప్రాసెస్ సో ఇన్పుట్ టైప్ వచ్చేసి రేడియో తీసుకుంటాం సో నేమ్ యాజ్ యూజువల్ వాల్యూ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అలా ఇవ్వాలి సో ఇది మనకి రేడియో బటన్స్ అనమాట సో ఫస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డిస్క్రిప్షన్ అనమాట టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అలా ఉంటుంది కదా ఇంటర్న్షిప్లో సో ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి పారాగ్రాఫ్లో తీసుకున్నాను సో ఒక డిస్క్రిప్షన్ లాగా రాయాలి అంటే టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ యూజ్ చేయాలని చెప్పేసి నేను ఫామ్స్ ట్యాగ్లో చెప్పాను కదా సో ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనే స్టార్టింగ్ ట్యాగ్ తీసుకోవాలి ఎండింగ్ ట్యాగ్ తీసుకోవాలి సో టెక్స్ట్ ఏరియా అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి పారాగ్రాఫ్ ట్యాగ్లో తీసుకున్నాను సో టెక్స్ట్ ఏరియా స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ సో టెక్స్ట్ ఏరియా స్టార్టింగ్ ట్యాగ్లో సో ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్లో కావాలో ఆ టెక్స్ట్ ఏరియాని ఇవ్వాలి సో రోజు ఈజ్ ఈక్వల్ టు 2 కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను సో నేమ్ వచ్చేసి డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇచ్చేసాను సో ఇప్పుడు 2 రోజు 20 కాలమ్స్ అనే టెక్స్ట్ ఏరియా వచ్చేసింది ఒక బాక్స్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బట్ 2 రోజు 20 కాలమ్స్లో వచ్చేస్తుంది స్టార్టింగ్ మనకి రిఫ్రెష్ చేయగానే సో ఇది టెక్స్ట్ ఏరియా ఇందులో ఏంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్ అలా యూజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ కోసం సో నేము ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ అదేవిధంగా అబౌట్ యువర్ సెల్ఫ్ తీసుకున్నాం కదా జెండర్ సో నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్సెస్ అనమాట సో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ షుడ్ యు నో సో ఇంటర్న్షిప్ కదా సో ఏ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంటర్న్ తెలుసో మనం ఖచ్చితంగా అడగాలి కదా ఇంటర్న్షిప్ ఫామ్లో సో అవి చెక్ బాక్సెస్ యూజ్ చేసి నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ యు నో అని చెప్పేసి ఇచ్చేసాను
सो चेक बॉक्सेस कोसम इनपुट टाइप वच्चेसी चेक बॉक्स अनि तीसुकुंटाम कदा सो इनपुट टाइप इज इक्वल टू डबल कोट्स लो चेक बॉक्स तीसुकुन्नानु सो नेम वच्चेसी सी सो फोर प्रोग्रामिंग लैंग्वेजेस इच्चानु फाइव इच्चानु सी सी प्लस प्लस जावा पाइथन जावा स्क्रिप्ट इच्चानु सो इनपुट टाइप चेक बॉक्स नेम वच्चेसी सी सी प्लस प्लस अला इव्वाली सो वाल्यू वच्चेसी ऑन अनि इव्वाली चेक बॉक्स की ओएन ऑन इव्वाली वाल्यू वच्चेसी सो नेक्स्ट टैग एंडिंग लो आ नेम अनेदी इव्वाली एंदुकंटे आ चेक बॉक्स पक्कने ई टेक्स्ट अनेदी वस्तुंदी सी सी प्लस प्लस जावा जावा स्क्रिप्ट पाइथन अनि चेप्पेसी सो ई विधंगा इनपुट टाइप चेक बॉक्स अनि तीसुकोवाली डबल कोट्स लो सो नेम इव्वाली अदे विधंगा वाल्यू इव्वाली सो टैग एंडिंग लो टेक्स्ट अनेदी इव्वाली सो ब्रेक टैग अप्लाई चेयडम वल्ल सो लाइन अनेदी कट अय्यि नेक्स्ट लाइन लो वच्चेसिंदि सो ई विधंगा विच प्रोग्रामिंग लांग्वेज शुड यू नो अनेदी चेक बॉक्स क्रिएट चेसानु सो फाइव प्रोग्रामिंग लांग्वेज इच्चेसानु इनपुट टाइप अनेदी चेक बॉक्स तीसुकोनि सो नेक्स्ट ड्रॉप डाउन नेनु क्रिएट चेसानु सो अदि कूडा हाउ मेनी मंथ्स यू वांट टू पार्टिसिपेट इन अवर इंटर्नशिप प्रोग्राम अनि चेप्पेसि सो इदि जस्ट एग्जांपल अन्नमाट इंटर्नशिप प्रोग्राम ఇంటర్న్షిప్ ఫామ్ అనేది సో ఈ చెక్ బాక్సెస్ డ్రాప్ డౌన్ మెనూస్ రేడియో బటన్స్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను సో ఇక్కడ ఇంటర్న్షిప్ ఫామ్ కాబట్టి హౌ మెనీ మంత్స్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పేరాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చాను సో అది డ్రాప్ డౌన్ మెనూ లాగా తీసుకున్నాను సో త్రీ మంత్సా సిక్స్ మంత్సా లేదంటే నైన్ మంత్సా వన్ ఇయర్ అలా ఇచ్చేసాను సో మనం డ్రాప్ డౌన్ మెనూ క్రియేట్ చేయడానికి ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్ తీసుకుంటాం సో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ సెలెక్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ సెలెక్ట్ స్టార్టింగ్ ట్యాగ్లో నేమ్ ఇస్తాం నేమ్ ఇస్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ సో ఆప్షన్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ సో స్టార్టింగ్ ట్యాగ్లో ఏంటంటే వాల్యూ ఇవ్వాలి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ అలా ఇచ్చేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఇస్తామో సో అది మనకి డ్రాప్ డౌన్లో కనపడుతుంది సో నేను ఇక్కడ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చేసాను సో ఇది మనకి డ్రాప్ డౌన్ నేను క్రియేట్ చేసే విధానం ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్ తీసుకోవాలి సో ఆప్షన్స్ కోసం ఆప్షన్ అనే ట్యాగ్ తీసుకోవాలి స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ సో టెక్స్ట్ అనేది ఆప్షన్ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో రాయాలి సో ఆప్షన్ స్టార్టింగ్ ట్యాగ్లో వాల్యూ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా సో ఇది మనకి డ్రాప్ డౌన్ మెనూ క్రియేట్ చేసే ప్రాసెస్ అన్నమాట సో నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఏజ్ అదేవిధంగా జెండర్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ మంత్స్ యూ వాంట్ టు పార్టిసిపేట్ అనే డ్రాప్ డౌన్ అదేవిధంగా చెక్ బాక్సెస్ జెండర్ రేడియో బటన్స్ టెక్స్ట్ ఏరియా అన్ని యూజ్ చేసినాం కదా సో ఇంకా లాస్ట్ ఫైల్ అప్లోడింగ్ సో ఇంటర్న్షిప్ ఫామ్ కాబట్టి అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి పేరాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చాను సో ఇన్పుట్ టైప్ వచ్చేసి ఫైల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఫైల్ అప్లోడ్ ఇచ్చాను సో ఫైల్ తీసుకోవడానికి యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం సో ఆ రెజ్యూమ్ వచ్చేసి డాక్యుమెంట్ కాబట్టి సో యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్లో డబల్ కోట్స్లో డాక్యుమెంట్ స్లాష్ స్టార్ అనే సింబల్ ఇచ్చాను సో ఇమేజ్కి అయితే డబల్ కోట్స్లో ఇమేజ్ స్లాష్ స్టార్ సింబల్ ఇవ్వాలి వీడియో అయితే వీడియో స్లాష్ స్టార్ సింబల్ ఇవ్వాలి సో ఇది మనకి ఫైల్ అప్లోడింగ్కి యూజ్ చేస్తాం ఇన్పుట్ టైప్ వచ్చేసి ఫైల్ ఇస్తాం సో నేమ్ ఇస్తాం అదేవిధంగా యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి సో ఆ ఫైల్ డాక్యుమెంటా ఇమేజా లేదంటే వీడియోనా అని చెప్పేసి సో ఏ ఫైల్ని మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి యాక్సెప్ట్ అట్రిబ్యూట్లు ఇస్తాం సో రిజ్యూమ్ అనే డాక్యుమెంట్ కాబట్టి నేను యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్లో డబుల్ కోట్స్లో డాక్యుమెంట్ స్లాష్ స్టార్ సింబల్ అనేది ఇస్తున్నాం సో ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి బటన్ లాస్ట్ సో సబ్మిట్ అనే బటన్ యూజ్ చేసి సో నేను ఇక్కడ ఇన్పుట్ టైప్ వచ్చేసి బటన్కి అయితే బటన్ అందించుకోవాలి ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ సో నేమ్ ఇస్ ఈక్వల్ టు బటన్ వాల్యూలో ఏదైతే ఇస్తామో అది బటన్ మీద కనపడుతుంది సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఇచ్చాను కాబట్టి బటన్ పైన సబ్మిట్ అని చెప్పేసి కనపడుతుంది సో నేను దీన్నే లింక్గా ఇచ్చాను సో ఆ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో యూ హ్యావ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ రావాలి నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయి సో ఆ వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది హెచ్ రెఫరెన్స్ అనే అట్రిబ్యూట్లు ఇచ్చాను సో యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇన్పుట్ టైప్ బటన్ ఏదైతే ఉందో యాంకర్ ట్యాగ్స్ మధ్యలో పెట్టేశాను సో ఈ విధంగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ వెబ్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను చూపిస్తాను బ్రౌజర్లో సో ఇదంతా రాసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ చేయాలి సేవ్ చేయకుండా మన బ్రౌజర్లో అయితే కనపడదు సో సేవ్ చేసి సో బ్రౌజర్కి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఫస్ట్ టెక్స్ట్ ఫామ్స్ కానీ వచ్చి జెండర్ రేడియో బటన్స్ అవన్నీ కూడా సో ఫస్ట్ నేమ్ కదా సో నేమ్ వచ్చేసి నా నేమ్ ఇస్తున్నాను చైతన్య అని చెప్పేసి సో ఈమెయిల్ కూడా నా ఇస్తున్నాను సో పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 అని చెప్పేసి ఇస్తున్నాను సో జెండర్ మేల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో రేడియో బటన్స్ క్రియేట్ చేసాం కదా మేల్ ఫీమేల్ అని చెప్పేసి సో జెండర్ మేల్ క్రియేట్ చేసుకున్నాను సో అబౌట్ యువర్ సెల్ఫ్లో సో ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను ఐఆమ్ స్టూడెంట్ అని చెప్పేసి సో ఏదైనా రాయొచ్చు డిస్క్రిప్షన్ లాగా అనమాట మీ గురించి సో ఏదైనా డిస్క్రిప్షన్ లాగా రాయాలంటే టెక్స్ట్ ఏరియా అనేది వాడతాం సో ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను కాబట్టి సో నా గురించి రాస్తున్నాను ఇక్కడ ఐఆమ్ స్టడీయింగ్ డిప్లొమా ఇన్ త్రిబులీ బ్రాంచ్ అని చెప్పేసి సో ఇది నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్సెస్ యూజ్ చేసాం కదా విచ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ షుడ్ యూనో అని చెప్పేసి సో నేను ఇక్కడ సి జావా పైథాన్ జావా స్క్రిప్ట్ అలా ఇచ్చాను సో చెక్ బాక్సెస్ ఏంటంటే సో అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మనకు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ హౌ మెనీ మంత్స్ యూ వాంట్ టు పార్టిసిపేట్ అని చెప్పేసి సిక్స్ మంత్స్ ఇచ్చాను సో రెజ్యూమ్ వచ్చేసి డాక్యుమెంట్స్ మనకి
తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే సో డైరెక్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్లో ఏది తీసుకున్నా యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ డేటా టైప్స్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసారా డేటా టైప్స్ .c అని చెప్పేసి వచ్చేసింది. సో మళ్ళీ ఒకసారి చూసాను. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే సో డాక్యుమెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి టోటల్గా ఇంటర్న్షిప్ ఫామ్ అనేది. సో ఫస్ట్ నేమ్, ఈమెయిల్, ఏజ్ కానీ, అబౌట్ యువర్ సెల్ఫ్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్ మెనూ, రేడియో బటన్, సో ఫైల్ కూడా లాస్ట్కు. సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో ఏదైనా డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రెజెంటేషన్ అనేది సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెజెంటేషన్ 1.pptx అని చెప్పేసి వచ్చింది. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో లింక్ ఇచ్చాను కదా లాస్ట్లో secondwaypay.html అని చెప్పేసి. సో యూ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి సో ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే రావడం జరిగింది. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో సెకండ్ వెబ్ పేజ్కి రావాలని చెప్పేసి లింక్ అనేది ఇచ్చాం కదా. సో ఆ ఇన్పుట్ టైప్ అనేది రెండు లింక్స్ మధ్యలో పెట్టేసాం కాబట్టి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే వచ్చేసింది. సో ఇది